డిమార్కెట్ చేశాం. నాగార్జున యాప్ ఒక 3-4 డేస్ లో డెవలప్ చేస్తారు. ఎందుకంటే మీరు దాంతోటి అందరూ ఎస్ స్మార్ట్ ఫోన్ ఉంది ఎవరైనా చూసుకోవచ్చు. ఈ వీక్ లో లాంచ్ చేసేస్తాం. అశోక్ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, తెలంగాణలో ఉన్నటువంటి అతిపెద్ద హైదరాబాద్ తర్వాత అతిపెద్ద నగరం అయినటువంటి వరంగల్ను అన్ని రకాలుగా అభివృద్ధి చేయాలి, అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలనేటువంటి ఒక దృఢ సంకల్పంతో వారు మరి వెంటనే మాస్టర్ ప్లాన్ తయారు చేయాలనేటువంటి దాన్ని ముందుకు తీసుకురావడం జరిగింది. వారి సూచనల మేరకు, వారి సలహాల మేరకు మాస్టర్ ప్లాన్ మన ఒక కన్సల్టెన్సీని, ఎందుకంటే ఒక కన్సల్టెన్సీ ఉంటే వాళ్ళు అన్ని విధాలుగా సర్వే చేసి వారితో పాటు కూడా ప్లానింగ్ డిపార్ట్మెంట్ కూడా వారికి సహకరించి ఒక సమగ్రమైనటువంటి కాంప్రహెన్సివ్ మాస్టర్ ప్లాన్ తయారు చేయాలి. ఇప్పుడు చేసినటువంటి మాస్టర్ ప్లాన్ మళ్ళీ 2041 వరకు ఈ మాస్టర్ ప్లాన్ దాన్ని దృష్టిలో పెట్టుకొని మరి వాళ్ళు ఈ కన్సల్టెన్సీ వాళ్లకు గవర్నమెంటు వారికి ఇవ్వడం జరిగింది. వారు ఇచ్చినటువంటి గడువు లోపానే దాదాపు 1 మంత్ అటు ఇటు మాస్టర్ ప్లాన్ తయారు చేసి వారి నివేదికను కూడా సమర్పించడం జరిగింది. ఈ మాస్టర్ ప్లాన్ తయారు చేయడానికి చాలాసార్లు ఇక్కడ హైదరాబాద్లో గౌరవ మంత్రివర్యులు, శాఖ మంత్రులు గౌరవ కేటీఆర్ గారి సమక్షంలో, డిప్యూటీ సీఎం కడియం శ్రీయర్ గారి సమక్షంలో, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, జిల్లాకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులతో అనేకసార్లు అనేక పర్యాయాలు కూర్చొని దీని మీద సమాలోచనలు చేసి వారు ఇచ్చినటువంటి సలహాలు సూచనలు అన్నీ కూడా తీసుకొని ప్రజలకు ఇబ్బంది కలగకూడదు అనేటువంటి దాన్ని దృష్టిలో పెట్టుకొని మరి దీన్ని అవన్నీ కూడా వారు చెప్పినటువంటి సూచనలు కానీ అదేవిధంగా లీ కన్సల్టెన్సీ వాళ్ళు కూడా వివిధ వర్గాల ప్రజలకు సంబంధించినటువంటి టౌన్లో ఉన్నటువంటి వాళ్ళు అన్ని గ్రామాలు తిరిగి ఇక్కడ ఉన్నటువంటి ఆల్ ఎంప్లాయీస్ కానీ ఆల్ డిపార్ట్మెంట్స్ వాళ్ళని కూడా కలిసి వివిధ రకాల వివిధ పార్టీల వాళ్ళని కూడా కలిసి మొత్తం గ్రామాలు తిరిగి ఒక సమగ్రమైనటువంటి రిపోర్టును వారు తయారు చేయడం జరిగింది. ఎందుకంటే ప్రస్తుతం కుడా పరిధిలో ఉన్నటువంటి జనాభా 13 లక్షలు, 13 లాక్స్. 2041 వరకు వారు అంచనా వేసింది 30 లక్షల జనాభా. అంటే అప్పటి వరకు 30 లక్షల జనాభాకు ఏ విధంగా ఉండాలి మాస్టర్ ప్లాన్, అన్ని విధాలుగా రోడ్స్ కానీ, ల్యాండ్ యూజ్ కానీ, రెసిడెన్షియల్ ఏరియా కానీ, ఇండస్ట్రియల్ ఏరియా, గ్రోత్ కారిడార్స్, ఇన్స్టిట్యూషనల్ డెవలప్మెంట్, పార్క్స్ అండ్ ప్లే గ్రౌండ్స్, అంటే 30 లక్షల జనాభాకు సరిపోయే విధంగా 2041 వరకు ఇవన్నీ కూడా సమగ్రంగా ఉండాలి, ఆదర్శంగా ఉండాలి. ఒక మాస్టర్ ప్లాన్ ప్రజలందరూ కూడా ఇన్ని రోజులుగా ఎదురు చూసినటువంటి మాస్టర్ ప్లాన్ చాలా బాగుండాలని ఇవన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని మాస్టర్ ప్లాన్ను రూపొందించడం జరిగింది. ఎందుకంటే తెలంగాణ స్టేట్ వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వరంగల్ పట్టణానికి సంబంధించింది, మనకు వరంగల్ జిల్లాకు సంబంధించింది, ముఖ్యంగా మనకు వచ్చినటువంటి మెగా టెక్స్టైల్ పార్క్ కానీ, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, హృదయ్ ఫండ్స్, అదేవిధంగా స్మార్ట్ సిటీ, అమృత్ స్కీమ్, ఇవన్నీ కూడా అదే కాకుండా ఇండస్ట్రియల్ కారిడార్ హైదరాబాద్ టు వరంగల్కు ఉండాలనేది గౌరవ ముఖ్యమంత్రి గారి ఒక కోరిక. అదేవిధంగా కేటీఆర్ గారు కూడా అనేక సమీక్ష సమావేశాల్లో చాలా క్లియర్గా ఈ గ్రోత్ కారిడార్ గురించి వారు చెప్పడం జరిగింది. ఇవన్నీ అంశాలను దృష్టిలో పెట్టుకొని, ఎందుకంటే దినదినం అభివృద్ధి చెందుతున్నటువంటి వరంగల్ పట్టణ పరిధిని, జనాభాను అన్నింటిని దృష్టిలో పెట్టుకొని కూడా ఈ యొక్క మాస్టర్ ప్లాన్ను మరి తయారు చేయడం జరిగింది. దీంట్లో అఫీషియల్స్ కూడా
కలెక్టర్స్ రూరల్ కలెక్టర్ అండ్ అర్బన్ కలెక్టర్ గారు, గతంలో ఉన్నటువంటి వైస్ చైర్మన్ శ్రీ ఓజా గారు, ప్రస్తుతం సార్ వచ్చిన తర్వాత కూడా ఈ మాస్టర్ ప్లాన్పై లీ కన్సల్టీస్తోని వివిధ వర్గాలతోనూ కూడా సారు అనేక పర్యాయాలు అనేక సార్లు కూడా ఒక మంచి మాస్టర్ ప్లాన్ రూపొందించాలనే దాని మీద కూడా చాలా కసరత్తు చేయడం జరిగింది. అయితే ఇవన్నీ కూడా మిగతా విషయాలు ఎక్కడెక్కడ అవుట్ ఇవన్నీ కూడా సారు రెసిడెన్షియల్ ఏరియా ఎక్కడ, ఇండస్ట్రియల్ ఏరియా ఎక్కడ, గ్రోత్ కారిడార్ ఏరియా ఎక్కడ అనేటువంటి విషయాలు కూడా, గ్రోత్ కారిడార్ అటు ఇటు 1 కిలోమీటర్ వరకు కూడా 2 రకాల ల్యాండ్ పూలింగ్ చేసుకోవడానికి కూడా ఇన్సెంటివ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది అనేటువంటి అంశాలను కూడా ఇందులో చేర్పించడం జరిగింది. ముఖ్యంగా ఉంటుంది ప్రతి ఒక్కరి దగ్గర అందరినీ మాట్లాడుకొని మీరు ఒక 10 మంది కలిపి నాకు ల్యాండ్ ఇవ్వండి, నేను కట్టిస్తాను, మీకు బిల్డింగ్స్ కట్టిస్తాను, ఒక అపార్ట్మెంట్ కడతాను, ఒక 30 ఇళ్ళు కడతాను, నాకు 15 ఇవ్వండి, మీరు 15 పెట్టుకోండి, అంటే మీ ఇన్వెస్ట్మెంట్ ల్యాండు, నా ఇన్వెస్ట్మెంట్ కన్స్ట్రక్షన్ చేస్తాను నేను. అట్లానే ప్లాటింగ్ కూడా, ఇప్పుడు నేను ప్లాటింగ్ చేసి అమ్మేస్తాను, అంటే ఒక 50 ప్లాట్లు చేస్తాను, 25 మీకు ఇచ్చేస్తాను, 25 నాకు ఇచ్చేయండి. సో నేను ప్లాటింగ్ అని డెవలప్ చేస్తాను, రోడ్ నెట్వర్క్ డెవలప్ చేస్తాను, అండర్గ్రౌండ్ డ్రైనేజ్ డెవలప్ చేస్తాను, వాటర్ సప్లై లైన్స్ ఇస్తాను, మార్కెటింగ్ చేస్తాను. సో మీరు 50% ఆఫ్ ల్యాండ్ నాకు ఇవ్వండి, సో ఆ ఖర్చులన్నీ నా 50% నుంచి నేను మీట్ అవుతాను, మిగతా 50% మీరు పెట్టుకోండి. సో మీకు ఆల్రెడీ 1 ఏకర్ ఉంటే మీకు 2000 స్క్వేర్ యార్డ్స్, అంటే 1/2 ఏకర్ మీకు డెవలప్డ్ జోన్ దొరుకుతుంది. 1 ఏకర్ అన్డెవలప్డ్ ఏరియా ఉంది, అది మీరు అమ్మితే ఎంత మీకు డబ్బులు వస్తుందో దానికన్నా మీకు 2000 1/2 ఏకర్ మీకు డెవలప్ చేసి ఇస్తాను, ఆ రేటు ఆ 1 ఏకర్ కన్నా డబుల్ అమౌంట్ ఉంటుంది మీకు. సో ఇట్ ఇస్ విన్ విన్ అన్నమాట. నేను మీ ల్యాండ్ని తీసుకొని నేను మంచిగా డెవలప్ చేస్తున్నాను, దానివల్ల నాకు బెనిఫిట్ అవుతుంది, మీకు బెనిఫిట్ అవుతుంది. దిస్ ఇస్ ల్యాండ్ పూలింగ్. ఇది ప్రైవేట్ మార్కెట్లో చాలా జరుగుతుంది, మీరు అందరు కూడా చూసి ఉంటారు మన వరంగల్లోనే. ఈ ల్యాండ్ పూలింగే ఇప్పుడు వాట్ గవర్నమెంట్ ఇస్ ట్రైయింగ్ టు డూస్. ఇప్పుడు మనం కూడా తరపు నుంచి చాలా రిమోట్ ఏరియాస్లో ఉన్న ల్యాండ్స్ తీసుకొని అక్కడ కూడా మంచి టౌన్షిప్స్ చేయించాలి. దీని ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు ప్రైవేట్ వాళ్ళంటే వాళ్ళకి లాభం అనేది ఉద్దేశం ఉంటుంది, మన కూడా తరపులు అంటే మన ఉద్దేశం ఏంటంటే ఒక ప్లాన్డ్ డెవలప్మెంట్ చేయాలి. అంటే అందరికి ఆల్ ఫెసిలిటీస్ ఉన్నట్టు, ఇంటర్నల్ రోడ్స్ ఉండాలి, అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఉండాలి, డ్రింకింగ్ వాటర్ సప్లై ఉండాలి, సీవర్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఉండాలి, ఇవన్నీ ఉన్నట్టు ఒక ప్లాన్డ్ లేఅవుట్స్ డెవలప్ చేయాలి, ప్లాన్డ్ టౌన్షిప్స్ డెవలప్ చేయాలి అనే ఉద్దేశంతో ఇప్పుడు ల్యాండ్ పూలింగ్ అనేది మనం చేయబోతున్నాం. సో ఆ ల్యాండ్ పూలింగ్కి కూడా కొన్ని ఏరియాస్ ఐడెంటిఫై చేశాము, దానికి ల్యాండ్ పూలింగ్ జియో కింద సెపరేట్ నోటిఫికేషన్ ఇస్తాము. ఫాలోయింగ్ దిస్ మాస్టర్ ప్లాన్ అయిన తర్వాత ఆ నోటిఫికేషన్ కూడా ఇస్తాము. సో ఈ స్కీమ్స్ అనేది మహారాష్ట్ర, గుజరాత్ అటువంటి స్టేట్స్లో గవర్నమెంట్ 20-30 ఇయర్స్గా చేస్తున్నారు. అక్కడ ఈ స్కీమ్స్ మీద చాలా డిమాండ్ ఉంది, ప్రజలే వచ్చి రైతులు వచ్చి మా ల్యాండ్ని మీరు తీసుకోండి ల్యాండ్ పూలింగ్ కింద అని చెప్పేసి గవర్నమెంట్ని అప్రోచ్ అవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఒక ప్రైవేట్ డెవలపర్ దగ్గర ఇస్తే అది ఏమవుతుందో, ఆయన ఎంత తినేస్తారో అవి తెలియదు, అంటే ఆయన ఎంత లాభం తీసుకుంటారో, మనం ఎంత తీసుకుంటాం, మనకు వస్తుందా లేదా, మళ్ళీ ఆయన డెవలప్ చేసి మనకు ఇస్తారా, లీగల్ డిస్ప్యూట్స్ ఏమైనా అవుతుందా అటువంటి. కానీ గవర్నమెంట్ మీద ఒక ట్రస్ట్ ఫ్యాక్టర్ ఉంటుంది కాబట్టి అక్కడ చాలా గుజరాత్ మహారాష్ట్రలో చూస్తే చాలా టౌన్షిప్స్ ఇట్లా డెవలప్ అయ్యాయన్నమాట. ఇంతకుముందు అవన్నీ కూడా రిమోట్ ఏరియాలో ఉంటుంది, కానీ గవర్నమెంట్ ఇంటర్వెన్షన్ వల్ల ప్రైవేట్ డెవలపర్ ఇంకోటి చేయరాదు. ప్రైవేట్ డెవలపర్ ఇక్కడ ల్యాండ్ ఉంది, దానికి రోడ్ కనెక్టివిటీ వచ్చా బయట నుంచి ఇవ్వరాదు. ఆ ల్యాండ్కి రోడ్ కనెక్టివిటీ లేదంటే ఆ ల్యాండ్ అట్లానే ఉంటుంది, డెవలప్ కాదు. కానీ గవర్నమెంట్ అంటే అది తీసుకుంటే మెయిన్ రోడ్స్ నుంచి అక్కడ ఆర్టీరియల్ లింక్ ఇస్తుంది, సో అప్పుడు ఆ ల్యాండే అంటే ల్యాండ్ ప్రైసే పెరిగిపోతుంది అనమాట. సో అటువంటి యాక్టివిటీస్ చేసి మనం పెరి అర్బన్ ఏరియాస్లో కూడా డెవలప్మెంట్ చేయాలి, మన కోర్ సిటీ మీద బర్డెన్ ఎక్కువ కాకుండా పెరి అర్బన్ ఏరియాస్ని కూడా డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ఈ ల్యాండ్ పూలింగ్ కూడా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో దీనిపైన కూడా ప్రత్యేకంగా ఇప్పుడు చైర్మన్ గారు ల్యాండ్ పూలింగ్ పైన కూడా ప్రత్యేక దృష్టి పెడుతున్నారు. సో అది కూడా మేము చాలా ఎక్స్పెక్ట్ చేస్తాము. ఇప్పుడు ల్యాండ్ పూలింగ్ నోటిఫికేషన్ కూడా ఇంకా త్వరలోనే నోటిఫికేషన్ ఇచ్చేసి అందరితో కూడా మాట్లాడి, ఈ ల్యాండ్ పూలింగ్ ఒక బ్యూటీ ఏంటంటే ఇది విన్ విన్. నేను చెప్పినట్టు ఆ ల్యాండ్ ఓనర్స్కు వాళ్ళకు లాభం, చాలా లాభం జరుగుతుంది, మనకు కూడా కూడా తరపు నుంచి ఏం లాభం అంటే ఒక మంచి డెవలప్మెంట్ జరుగుతుంది, అక్కడ ఒక మంచి టౌన్షిప్ డెవలప్ చేయవచ్చు. సో అటువంటి స్కీమ్స్ కూడా మనం తీసుకువస్తున్నాము. సో అవి కూడా వి విల్ స్టార్ట్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఫామ్ చేసి అది కూడా ఇమీడియట్లీ నోటిఫికేషన్ ఇచ్చేసి దాని మీద కూడా ప్రత్యేక దృష్టి పెడతామన్నమాట. సో ఇప్పుడు మేజర్లీ మీరు ప్రజలకు తీసుకుపోవాలని ఏం కోరుకుంటున్నా అంటే ఈ మాస్టర్ ప్లాన్ ఒక ప్రభావం, మళ్ళీ ఈ మాస్టర్ ప్లాన్ని ఎట్లా చూసుకోవాలి అది. సో ఇప్పుడు మ్యాప్స్ అన్నీ ఇస్తున్నాము, వీ విల్ ట్రై టు రీచ్ ఎవ్రీ హౌస్ హోల్డ్ ఆల్సో విత్ దీస్ మ్యాప్స్.
కానీ దానికనే ఈ యాప్ అనేది వాళ్ళకి ఈజీగా అర్థమైపోతుంది. ఎందుకంటే మ్యాప్ ఉంది, ఇది ఉంది, ఈ ల్యాండ్ దీంట్ మ్యాప్ మ్యాప్ మీద ఎక్కడ ఉంది మనకు తెలియదు. కానీ ఆ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే నేను ఈ లొకేషన్లో ఉంటే ఈ లొకేషన్ ఏ ల్యాండ్ యూస్, ఆ ల్యాండ్ యూస్లో నేను ఏమేమి చేయొచ్చు అనేది వచ్చేస్తుంది. సో అందరు కూడా, ప్రజలు కూడా మీడియా ద్వారా నేను ఏమేమి కోరుకుంటున్నానంటే ఈ మాస్టర్ ప్లాన్ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకుని ఇంకా తొందరలోనే ఆ యాప్ లాంచ్ చేస్తాము. అది డౌన్లోడ్ చేసుకుని ఏమైనా మీకు సమస్యలు ఉంటే, అబ్జెక్షన్స్ ఉంటే దాంట్లోనే రిజిస్టర్ చేయగలరని కోరుకుంటున్నాను.